గంగాపురం విలేజ్ కి ఇక్కడ నుంచి గంగాపురం విలేజ్ ఇది గంగాపురం ఓకే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దాదాపు మనకి 7 కిలోమీటర్స్ అవుతా 7 కిలోమీటర్ ఏ విలేజ్ దాకుతుంది విట్లాపూర్ ఎండింగ్లో స్టార్ట్ అయింది వర్క్ వర్క్ కూడా అక్కడనే కనిపిస్తుంది కదా వెళ్ళిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి అయితే వర్క్ స్టార్ట్ అయిందంట మళ్ళీ ఆ రూట్ నుంచి మళ్ళీ మన గుర్రాలగుందికి వెళ్ళొస్తుందా లెఫ్ట్ నుంచి రూట్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో హైవే డైరెక్ట్ ఓకే ఓకే కానీ లైన్ అయితే స్టార్ట్ అయింది కదా రైల్వే లైన్ పైప్లకి నేర్చారా ఓకే ఓకే మొత్తానికి గంగాపూర్ విలేజ్ లోపలికి అయితే వచ్చినాం ఇటు నుంచి స్టేట్కి వెళ్ళాలంటే మరి ఎటో చూద్దాం ఇక్కడైతే అంబేద్కర్ బొమ్మ సర్కిల్ ఇక్కడ సరస్వతి దేవి అనుకుంటా సరే ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్దాం ఒకసారి ఇటు ముందుకెళ్తే కనిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది రైల్వే లైన్ కిలోమీటర్ ఉంటుంది అంతేనా 1 కిలోమీటర్ డౌన్ ఓకే 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 థ్యాంక్ యూ ఓకే గంగాపూర్ దాటిన తర్వాత ఇటు రైట్ సైడ్లోనే ఉందంట ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉందంట ఇక్కడ నుంచి వెళ్దాం సరేనా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా మనకి ఓకే సరేనే సరే కూర్చో ఓకే ఇంతకుముందు తాత తమ్ముడు చెప్పినట్టుగా రైల్వే లైన్ దాటింది మనకి మనకి చిన్న బోర్డ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ అంతా బ్రిడ్జి వర్క్ స్టార్ట్ అవుతుందంట ఇక్కడ చూద్దాం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నవి ఇదే ఇంత పెద్ద బ్రిడ్జి రావాలి ఇంత పెద్ద వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది కింది నుంచి లైన్ వెళ్తున్నట్టుంది అసలు రైల్వే లైన్ వర్క్ మాత్రం ఫోర్ నైన్ గంగాపురం ఓకే వెనకాల సార్ వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి సార్ వాళ్ళని కనుక్కొని చెప్తారు డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటారు వెళ్దాం వాళ్ళ దగ్గరికి అయితే ఇంకోసారా వెళ్ళి కాల్ మాట్లాడండి సార్ ఇప్పుడు ప్రజెంట్గా ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావచ్చు ఇది మనకి అంటే ఈ లైన్ రైల్వే లైన్ 1 ఇయర్ అయిద్దా అంటే ఓన్లీ లైన్ వర్కేనా బ్రిడ్జి వర్కేనా 6 మంత్స్లో బ్రిడ్జి అయిపోతుంది ఓకే ఓకే ప్రజెంట్ 6 మంత్స్లోనైతే బ్రిడ్జి కంప్లీట్ అయిపోతుంది చూడవచ్చు ఒకసారి వర్క్ చాలా స్పీడప్లోనే ఉంది వర్క్ ఇంతవరకు స్టార్ట్ అయింది లేదు అనుకున్నాం కానీ ఈ మెయిన్ ఈ చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద మెయిన్ వర్క్స్ అయితే చూసుకుంటున్నారు ఇవి బ్రిడ్జ్ వెహికల్స్ వెళ్ళడానికి అని చెప్పేసి ఓకే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పైనుంచి అయితే వెహికల్స్ వెళ్తాయి కింద నుంచి రైల్వే లైన్ ఇది సింగిల్ లైన్ వస్తుందా డబుల్ లైనా సార్ సింగిల్ లైన్ ఓన్లీ ఓకే ఓకే అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత దూరం వర్క్ స్టార్ట్ అయింది సార్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 17 వరకు వర్క్ షార్ట్లోనే ఉంది వర్క్ నడుస్తుంది ఓకే అంటే సిరిసిల్ల వర్క్ అంతవరకు టచ్ అయ్యే వర్క్ ఎంత టైం పడుతుంది మేబీ 1 ఇయర్లో కంప్లీట్ అయింది లైన్ మొత్తం కంప్లీట్ అయింది అంటే ట్రాక్ లైన్స్ కూడా అవునా ఓకే ప్రస్తుతానికి అయితే లైన్ వచ్చేసి మనకి ఎట్లా ఇష్టన్నా ఒక లేదన్నా ఒక 1 ఇయర్ వరకు లైన్ కంప్లీట్ అయిపోతుందంట సార్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సార్ ఇంకొకటి మనకి ఈ చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కదా అంటే వర్క్ మొత్తం ఇప్పుడు సిరిసిల్ల వరకు అంటే సిరిసిల్ల మెయిన్ లైన్ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు అట్లీస్ట్ 1 ఇయర్లో కంప్లీట్ అయితే ఇంక ఎక్కువ మంత్స్ ఏమన్నా ఇయర్స్ ఏమైనా బట్టి ఛాన్స్ ఏం లేదు అట్లీస్ట్ ఖచ్చితంగా 1 ఇయర్ వరకే ఓకే సరే చూద్దాం ఇక్కడ నుంచి అయితే ఇంకొక గుర్రాలగుంది ఇక్కడేనా సార్ దగ్గరేనా స్టేషనా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందా 3 కిలోమీటర్స్ వరకు ఓకే సరే ఇక్కడ నుంచి అయితే మనం గంగాపూర్ సంబంధించింది తర్వాత ఇటే విలేజ్ ఉంది సార్ విట్లాపూర్ ఇది ఓకే ఓకే మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇది విట్లాపూర్ ఇంతకుముందు మన గంగాపూర్ విలేజ్లో నుంచి వచ్చినాం
ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్ట్రేట్గా గురాలగుంది విలేజ్ వస్తుంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి మరి వర్క్ ఎంతగా స్టార్ట్ అయిందో చూసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీపురం వరకు పోవాలి నేను ఇప్పుడు. అంటే ఈ లైన్ వెళ్తుందా అంత వరకు? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఏ విలేజ్ వస్తుంది? గురాలగుంది ఫస్ట్. గురాలగుంది తర్వాత జక్కపూర్, జక్కపూర్ తర్వాత మధ్యలోకి వెళ్ళాక మట్టి రోడ్, మట్టి రోడ్ పోయినాక దాసరం రోడ్ దొరుకుతుంది. దాసరం రోడ్ దాటినాక ముంగడికి చిన్నలింగపూర్, మళ్ళీ దాసరం రోడ్ ఇంకోటి ఉంటుంది, చిన్నలింగపూర్ దాసరం రోడ్. అవునవును, మళ్ళీ పెద్దలింగపూర్ రోడ్ రైట్. బలమన పల్లె బసపురం దొరుకు, బసపురం. ఓకే, స్టేట్కి వెళ్ళిపోతే మనకి లక్ష్మీపురం కూడా దాకుతుంది, చిన్నలింగపూర్ పెద్దలింగపూర్ తర్వాత. ఓకే, ఇట్లే చూసుకుంటూ వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లేదు లేదు, ఈ లైన్ కోసమే మెయిన్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఈ రైట్ సైడ్లో అయితే బిట్లాపూర్, ఇది మనకి మళ్ళీ గంగాపురం రోడ్. ఈ రోడ్డు పట్టుకొని మనం డైరెక్ట్ మళ్ళీ గుర్రాలగుంది దాకా వెళ్ళిపోవచ్చు అంట. వెళ్దాం, ఇదే మట్టి రోడ్డు. మళ్ళీ మధ్యలో ఎన్ని గతుకులు ఉంటాయో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో చూద్దాం. బండి సపోర్ట్ చేయాలి ఫస్ట్, రోడ్ సపోర్ట్ చేయాలి, చూద్దాం. ఓకేనా? మీకు గంగాపురం నుంచి చూపిస్తేనే చాలా ఈజీగా మీకు అర్థమైపోద్ది, ఎందుకంటే అక్కడ నుంచి ఇక వెనుక గంగాపురం వెనుక సైడ్ నుంచి, అంటే చిన్నకూడు నుంచి లైన్ మనకి ఈ మట్టి రోడ్డు లేదు, మధ్యలో చాలా గ్యాప్ ఉంది. వర్క్ నడుస్తుంది కానీ ఇట్లా గ్యాప్ మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ పట్టుకుని రావాల్సి వస్తుంది. అందుకోసం అని ఇక విఠలాపురం మన ఈ గంగాపురం విలేజ్ నుంచి బెటర్ అని చెప్పి ఈ నుంచి తీసుకుంటూ వస్తున్న వీడియోస్ అన్నీ. ఈ నుంచి మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు, ఇదంతా డౌన్లోడ్ వస్తుంది అంట మనకి ఏరియా మొత్తం టోటల్గా. లేదు చూడవచ్చు, ఈ రోడ్ మొత్తం డౌన్ నుంచే వస్తుంది లైన్. వాటర్ చూడండి, ఎన్ని నీళ్ళు మనకి ఊటలు వస్తాయి, మట్టి ఊటలు ఇవన్నీ. ఇక్కడ కూడా చూడవచ్చు మట్టి ఊటలు ఎన్ని కనుమన్నాయి. మస్తు కనిపిస్తున్నాయి కదా, అన్ని నీళ్ళే, అన్ని బోర్ నీళ్ళు అందరు పైప్ లైన్లు వేసుకున్నారు అది చూడవచ్చు. అన్నిటికంటే కష్టతరం ఏంటంటే నా బండి సపోర్ట్ చేయడం, తర్వాత నేను నడిపించడం. నా బండి చూస్తారు కదా, ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఈసారి, ఎవరు సపోర్ట్ లేదు, మా మేడం కూడా రాలేదు ఈసారి. నాకు నేనే వీడియో తీసుకుంటా, సింగిల్గా మీకోసం ట్రై చేసుకుంటూ వస్తున్నా, సింగిల్ హ్యాండ్. ఆ బండి అంత పెద్ద రాళ్ళు ఎటు తీసుకుపోతుంది మొత్తం, అన్ని పెద్ద పెద్ద గనెంట రాళ్ళు అవి. మీరు చూస్తున్నాడు కదా నీళ్ళ, అన్ని ఊటలే ఇవన్నీ. ఈ నీళ్ళు వర్షానికి వచ్చి ఆగిన నీళ్ళు కావు, భూమిలో నుంచి వచ్చే నీళ్ళే. ఎంత బాగున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. ఎన్ని ఊటలు ఇక్కడి నుంచి వస్తానట్లు లైన్, రైల్వే లైన్ ఈ నుంచి అక్కడ దాకా ఉన్నాయి వాటర్. ఇది గుర్రాలగుంది స్టార్టింగ్ లైన్ అనుకుంటుంది. నాకు ఇంతకుముందుకు వచ్చినా కానీ గుర్తుగా వస్తలేదు నాకు ఏది ఏది, నాకు ఇది అదే అనుకుంటా. గుర్రాలగుంది ఊలేకంచులు వచ్చాను మనం ఇంతకుముందుకి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు, ఈడి వరకు చూపెట్టిన ఇంత ముందుకు మీకు, ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని కొత్త. మనకి ప్రత్యేకంగా నీళ్ళ కోసం ఆగిన ఇక్కడ. ఇది ఎంత బాగున్నాయంటే అసలు ఒకసారి చూడండి, వాటర్ బ్లూ కలర్లో మట్టి లోపల ఉన్న బండలు అవన్నీ కనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ అయితే ప్యూర్ వాటర్, వైట్ కంటే వైట్గా ఉన్నాయి. మన సముద్రాలు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తారు, లేదా అనిపిస్తున్నాయి నీళ్ళు. ఎన్ని నీళ్ళు మళ్ళీ ఎట్లా తీస్తారంటే ఇవి పోతాయి అనుకో, తీసేస్తారు బోర్లో పెట్టి. మరి అసలు చెప్పాలంటే వర్క్ పెద్దగా నాకు ఏం అర్థమవుతలేదు, మొత్తం అంత అప్పట్లేక అప్పుడే కొద్దిగా తక్కువ ఉండే, ఇప్పుడు వర్క్ పెద్దగా అయ్యేసరికి ఇంత కన్ఫ్యూజ్ అయిపోయినా. అసలు ఇంతకుముందు ఆ వాటర్ చూపెట్టాను కదా, అదే గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఉన్నది, రైల్వే స్టేషన్ అది అక్కడ, అంటే కిందది కాదు నీళ్ళది కాదు, ఆ పైన మట్టి పోస్తుంది కదా ఇక చూడవచ్చు. ఇగో ఈ ప్లేస్ ఉంది కదా దాటేసిన ఇప్పటికి, ఈ మట్టి అక్కడ దాకా ఉంది, అది రైల్వే స్టేషన్ రోడ్డు అనే ఒక స్టేషన్ వస్తుందంట. కానీ కన్ఫ్యూజ్ అయిపోయినా మొత్తం, అసలు అప్పటి లెక్క లేదు, మనం ఇంతకుముందు చూపెట్టిన దాని లెక్క లేదు. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు తీసి ఇంకెక్కువ పొక్కలు లోతు చేసేసారు. ఇగో ఇది జక్కపూర్, ఇది వచ్చేసి
ఇది ఇంత స్టార్టింగ్ లో చూపెట్టిన జగ్గాపూర్ రైల్వే లైన్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి పంట పొలాలు పోతున్నాయి అని చెప్పేసి చూపెట్టిన ప్లేస్. మొన్న ఒకసారి వచ్చి చూపెట్టినా కానీ ఇది ప్లేస్ అది ఓకేనా. ఇది జగ్గాపూర్లోనే ఇప్పుడు ప్రజెంట్ మనం అంటే కొంచెం ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మనకి విలేజ్ల ఇల్లు కనిపిస్తున్నాయి కదా అది జగ్గాపూర్ విలేజ్. ఓకేనా వెళ్దాం. ఇది అప్పుడు రాళ్ళ మీద అయినా కూర్చున్నాయి కదా పక్షి బాగుంది. ఇది అదే ఇదే గేట్ పై నుంచి మాట్లాడాలి. దుమ్మకైతే అది అర్థలేకపోతున్నా మొత్తం దుమ్మె మొత్తం కళ్ళాలు వేసి కొడుతున్నాయి. ఇది అంటే హెల్మెట్ పెట్టుకున్నట్టు అయినా సరే దుమ్ము వస్తుంది మొక్కలు. ఇది జక్కాపూర్ విలేజ్ లైన్. జక్కాపూర్లో కూడా మరి స్టేషన్ వస్తుందా ఇంకా తెలియదు కానీ ఇంకా అయితే ఇదే లైన్. ఓకేనా ఇంతకుముందు ఇంతవరకు హెడ్ చేసుకున్నా చూపిస్తాను రోడ్ కూడా చూపిస్తాను మీకు. మొత్తానికైతే జక్కాపూర్ విలేజ్కి వచ్చేసినాం ఇక ఇక్కడ వరకు మన వీడియో ఎండ్ అయిపోయింది. ఇంతకుముందుకు ఇక్కడ దాకా చూపెట్టిన అప్పుడు ఈ బార్కెట్స్ ఇటు దాకా ఉండే ఇక్కడ వరకు ఎండ్ చేసిన ఇది రోడ్ వస్తుంది. ఇటైతే ఇది జక్కాపూర్ ఇప్పుడు కనిపించే విలేజ్ పల్లె ఇవండి ఇండ్లు అన్నీ ఇటు వచ్చి ఇక ఏ ఊరు వస్తుందో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇంతకుముందు అన్న చెప్పిన విలేజెస్ అన్నీ ఇదే పట్టి ఈ దుబ్బకి దాటుకున్నాడు అయితే లేదు నా వల్ల. ఎటువైంది ఉంది ఇక్కడ వరకు మన వీడియో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇది కొత్త లైన్. ఇంతకుముందు ఇవన్నీ చూపెట్టిన ప్లేస్లు ఒకే అయితే ఇప్పుడు చూపెట్టిన వీడియో ఒకే ఎందుకంటే ఇప్పటికీ ఈ వీడియోలో ఫస్ట్ టైం ఇంతవరకు చూపెట్టడం. ఇది లింగపురం నుంచి వచ్చి ఫస్ట్ టైం మనం లైన్ చాలా పెద్ద వరకు స్టార్ట్ అయిపోయింది. దాదాపు అన్న చెప్పినట్టుగా నాకు తెలిసి 1 ఇయర్లోనే అయిపోయేటట్టుగానే ఉంది చూస్తుంటే వరకు. ఆ బ్రిడ్జి అయితే ఒక 6 నెలల్లో బ్రిడ్జి కంప్లీట్ అయ్యిందంట. ఆ తర్వాత లైన్ వర్క్ చూస్తున్నాడు తొందరగా అయిపోయేటట్టు ఉంది వరకు చూద్దాం. 1 ఇయర్ అనేకడం ఒక ఏడాది ఎక్కడ పడుతుంది. ఓకేనా జక్కాపూర్ వరకు వచ్చేసినాం ఇంతకుముందు చూసుకున్న వీడియోస్లో. ఇప్పటి నుంచి మళ్ళీ ఏ విలేజ్ వస్తా చూసుకుంటా మధ్యలో ఇస్తా కాకపోతే వర్క్ చూసుకుంటూ వెళ్దాం మనం. ఓకేనా వచ్చేయండి.